చేర్యలలో రైస్ పుల్లింగ్ పేరుతో ఘరాన మోసానికి పాల్పడుతూ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పురావస్తు చెంబుతో పాటు 10,75,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇలాంటి గరాణ మోసగాళ్ల మోసపూరిత మాటలు నమ్మరాదని, ఇలాంటి వారు ఎవరైనా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా చేరెల మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ భాస్కర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఉదయం 11 గంటల సమయంలో మేదల సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా వ్యక్తి కడవెరుగు రూట్లో మోసపోయినానని పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు చుంచనకోట క్రాస్ రోడ్ వద్ద ఎస్ఐ గారు తనిఖీ చేయుచుండగా అనుమానాస్పదంగా ఒక ఇన్నోవా వెహికల్ ఆపకుండా పారిపోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్ఐ గారు వెంబడించి పట్టుకొని వారి యొక్క వివరాలు తెలుసుకొనగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేని ఇన్నోవా, 10,75,000 రూపాయల క్యాష్ మరియు ఒక బాక్స్లో ఈ చెంబు దొరికింది. ఈ చెంబు ఏందని అడగగా సుబ్బారెడ్డి అనే వ్యక్తిని ఈ రైస్ పుల్లింగ్ అనే దాంతో మోసం చేసి వాళ్ళు తీసుకుని వెళ్ళుచుండగా ఎస్ఐ గారు పట్టుకొని వారిని పోలీస్ స్టేషన్